Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. KCR को मोदी भारी गिफ्ट, चंद्रबाबु को ఎంత అవమానమా? పేరుకు జాతీయ పార్టీ దాదాపు 4 దశాబ్దాల ఘనమైన రాజకీయ ప్రస్థానం. దేశం మొత్తానికి ఆయన పేరు సుపరిచితం. ప్రపంచ నేతలకు కూడా అభిమానపాత్రుడు. ఢిల్లీలో తాను చక్రం దిప్పానని, రాష్ట్రపతి ప్రధాని అభ్యర్థుల్ని డిసైడ్ చేస్తానని స్వయంగా చెబుతారు. తన క్రింద పనిచేసిన జూనియర్లు ఇవాళ ముఖ్యమంత్రులయ్యారని గుర్తు చేస్తారు. అంతటి టీడీపీ అధినేత చంద్రబాబుకు దక్కని అరుదైన అవకాశం, ఘనత ఆయన జూనియర్, ప్రస్తుత తెలంగాణ సీఎం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు దక్కడం విశేషం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటినా, ప్రాంతీయ పార్టీల హవా మొదలై 4 దశాబ్దాలు గడుస్తున్నా, ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీలో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకి కేర్ ఆఫ్ ఆఫీస్ లేకపోవడం గమనార్హం. ఆయా పార్టీల ఎంపీలకు కేటాయించే ఇళ్లలోనే ఇన్నాళ్ళు రీజనల్ పార్టీల ఆఫీసులు కొనసాగాయి. కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ పార్టీలకు మాత్రమే ఢిల్లీలో ఆఫీసులు ఉండగా, జాతీయ పార్టీ టీడీపీకి కానీ, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ సొంత కార్యాలయం లేదు. ఈ క్రమంలో ఢిల్లీలో సొంతంగా పార్టీ ఆఫీస్ కట్టుకోనున్న తొలి పార్టీగా టీఆర్ఎస్ అవతరించనుంది. ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయ భవన నిర్మాణం కోసం న్యూఢిల్లీలోని వసంత్ విహార్లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయిస్తూ మోదీ సర్కార్ కేసీఆర్కు తీపి కబురు పంపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్యూటీ ల్యాండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ దీన్ దయాళ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. 2018లో ప్రారంభించిన ప్రయత్నాలు ఎట్టకేలకు విజయం సాధించడంతో కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసుకు స్థలం కేటాయింపు ప్రక్రియ ముగిసినందున త్వరలోనే కార్యాలయానికి శంకుస్థాపన జరిపి త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు టీఆర్ఎస్ అధికారిక ప్రకటన చేసింది. కాగా 2018లో కేసీఆర్ ఢిల్లీ ఆఫీస్ ప్రయత్నాలు ప్రారంభించినప్పటి నుంచే చంద్రబాబుతో ఆయనను పోల్చుతూ విశ్లేషణలు వెలువడ్డాయి. జాతీయ పార్టీ టీడీపీకి కాకుండా తెలంగాణకే పరిమితమైన టీఆర్ఎస్కు కేంద్రం ఆఫీసు స్థలం కేటాయించడం సహజంగానే చంద్రబాబుకు అవమానం లాంటిదని విశ్లేషకులు అంటున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బీజేపీ, కాంగ్రెస్ ఇతర కూటమి ఏర్పాటు కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఢిల్లీలో ఆఫీసు ఏర్పాటుతో మరింత వేగవంతం కానున్నాయి.